ఆంధ్రజ్యోతి పేపర్ చదివా. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చదివా. అందులో ఏముందంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఏముందంటే ఆపేస్తా నంది. చదువుతా అవార్డుల వివాదంపై ఏపీ సర్కార్ సీరియస్. పద్ధతిగా చేసిన రాద్ధాంతం ఏంటి? తెలుగు వారిని గౌరవించాలనుకోవడం తప్ప ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చేలా ఆరోపణ చేస్తారా? సంబంధం లేని అంశాలతో రచ్చ ఎందుకు? తెలుగు సినీ పరిశ్రమ అంతా హైదరాబాదులోనే, వారి ఆస్తులు అక్కడే, పన్నులు చెల్లింపులు అక్కడే, అవార్డు గ్రహీతల్లో అధిక శాతం ఏపీకి చెందని వారే. రాద్ధాంతం శృతి మించితే అవార్డులే ఎత్తేస్తాం. ఇది ప్రభుత్వం చెప్పినట్టుగా రాసింది. ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి. చంద్రబాబు గారు ఒక మాట, లోకేష్ బాబు ఒక మాట. లోకేష్ బాబు ఏమన్నాడు ఒకసారి మీకు వినిపిస్తా, మీరు చూసుంటారు ఒకసారి మీరు వినండి. కొన్ని చెప్తా, నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఆధార్ ఓటు లేని వాళ్లే అవార్డులపై విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను కాకుండా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడటం అర్థమేంటి? కేవలం ముగ్గురు నలుగురే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు అని లోకేష్ బాబు గారు చెప్పారు. దీని గురించి చెప్పే ముందు ఒకసారి మీ మీడియా అందరి ముందు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాజకీయ నాయకులకు, తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలకు, అబవ్ ఆల్ కేసీఆర్ గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత నీతిమంతులు, ఎంత దయార్ద హృదయులు, ఎంత అమాయకులు, ఎంత హోల్ హార్టెడ్గా ఉంటారో ఈ లోకేష్ బాబు స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను 100% అర్థం చేసుకున్నా. ఒక్క నందు విషయంలో విమర్శలు చేస్తే మేము ఆంధ్రలో పుట్టిన వాళ్ళం, నాన్ రెసిడెంట్ ఆంధ్రాసా, ఎన్నో సంవత్సరాలు సరిపడా తెలంగాణలో ఉండి తెలంగాణ గడ్డను కూడా రాజకీయం చేసిన మీరు చాలామంది ఆంధ్ర రాజకీయ నాయకులు. కేసీఆర్ గారు ఏమన్నారు? మా పేచీయల్లా తెలంగాణ దోచుకుంటున్న ఆంధ్ర నాయకుల గురించే, కానీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ప్రజలతో ఎలాంటి పేచీ లేదు, ఆంధ్ర ప్రజలు మాకు బిడ్డల్లాంటి వాళ్ళు అన్నాడు. తప్పితే ఏ రోజుల్లో వీళ్ళని కొట్టండి, తరవండి, వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు ఒక్క మాటల్లా అంటే మమ్మల్ని పిచ్చి కుక్కల్లా కొట్టి ఖమ్మం బోర్డర్ దాడించేవాళ్ళు. లోకేష్ లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా తలుపు తిరిగి పారిపోయేవాళ్ళు, చెట్టు కుక్కలు పుట్ట కుక్కల్లాగా ఎలా అయిపోయేవాళ్ళం అంటే మేము చెప్పమంటారా? తెలుగు రోహింగ్యాస్ అయ్యేవాళ్ళం మేము. ఇక్కడ చూడండి, బర్మాలో ఇక్కడ ముస్లిం రోహింగ్యాస్ పాపం వాళ్ళు తంతే ఇడిపరిగెత్తుకు వచ్చారు, ఇక తంతంతే వాళ్ళు ఎటు వెళ్ళాలి? అలాగే మేము కూడా తెలుగు రోహింగ్యాస్ అయ్యాం లోకేష్ బాబు వలన. ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే మేము బతుకుంటాం? అసలు అసలు మమ్మల్ని బతకనిస్తారా? ఏంటి, ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయా? ట్యాక్సీలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ వాళ్ళు అక్కడ పనికిరారా? ఎడుకొచ్చు రాజకీయాలు చేస్తున్నారా? ఎడుకొచ్చు విమర్శించకూడదా? లోకేష్ బాబు ఏమైనా చదువుకున్నావా నువ్వు?
కొంచెం బుద్ధి జ్ఞానం సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకు ఇది ఉమ్మడి రాజధాని, నీకు స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే 2024 వరకు అధికారికంగా అఫీషియల్గా ఇక్కడ మేము బతకొచ్చే, తర్వాత కూడా మేము బతకొచ్చే, మరి మీకు ఇక్కడ ఇల్లు ఎందుకున్నాయి? మీ కుటుంబాలు అందరికీ అక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయా? మీ భార్యకు కానీ, మీ అత్తగారికి కానీ, మీ కుటుంబాలకు కానీ హైదరాబాద్ సొంత ఇల్లు లేవా? ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టడం లేదా చెప్పండి? ఇక్కడ మీరెవ్వరూ ట్యాక్స్ కట్టడం లేదా? మరి మమ్మల్ని ఎందుకు కట్టారయ్యా? ట్యాక్స్ ఎక్కడ కడతారు? ఇక్కడ మమ్మల్ని తిట్టారా అని? ఏడు ఇల్లు కట్టుకుంటారా? మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నారా? గ్రాండ్గా హౌసులు ఉన్నాయా? ప్రాపర్టీలు ఉన్నాయా? షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? వాటి ట్యాక్స్ కడుతున్నారా? మేము ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ విమర్శలు చేయకూడదా? మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఇల్లు కొనుక్కుంటూ విజయవాడలో రాజకీయాలు చేయొచ్చా? మీ నీతి ఏమిటి? మాకిచ్చే నీతి ఏమిటి చెప్పు. మీకు ఎలా అర్హత ఉంది? మాకెందుకు ఈ అర్హత లేదు? మాడే అర్హతలు లేదు. ఆంధ్ర వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళం కాదు, బఫూన్ కాళ్ళం ఇక్కడే ఉంటున్నాము. మాకు మాట అర్హత లేదు. మరి ఈ నాన్ ఏపీ వాళ్ళని, నాన్ లోకల్ వాళ్ళని ఎందుకే జూరీలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని అన్నావు కదా నాన్ రెసిడెంట్ అని. ఇక్కడ నువ్వు తీసుకెళ్ళావే ఫ్లైట్లు ఎక్కించుకొని ప్రభుత్వ డబ్బులతో, వాళ్ళ పెద్ద స్టార్ హోటల్ ఇచ్చి. వాళ్ళెవరు? వాళ్ళందరికీ ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్నాయా? ఎక్కడుండే ఆధార్ కార్డులు? వాళ్ళు ఎక్కడ ఉండేశారా? ఆడకొచ్చి ఉండేశారా? మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు జ్యూరీ సభ్యులుగా? వాళ్ళు కూడా మన నాన్ రెసిడెంటే కదా, నీ దృష్టిలో నా లోకలే కదా, తెలుగు రోహింగ్యాలే కదా. వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇచ్చావు? వాళ్ళు ఎందుకు జ్యూరీ సభ్యులుగా పెట్టావు చెప్పు, తెలియజెప్పు. నా బుద్ధి తెచ్చుకుంటా, నా జ్ఞానాయుధం కలిగించు. నువ్వు ఇక్కడ ఇల్లు ఉంది నీకు, నువ్వు ట్యాక్స్ కడతావు, అక్కడ మంత్రి అవుతావు. మేమేం కాకూడదు, నోరెత్తాం తప్ప. ఏమన్నా చివరికి రాధాంతం చేస్తే నందులు ఎత్తేస్తావా? అదేగా ఉంది, అదేనండి. రాధాంతం శుద్ధిమించితే అవార్డులు ఎత్తేస్తాం. శుద్ధిమించి రాధాంతం తెలుగు ప్రజలు పద్దా చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఎత్తేశారు మీరు? మీ పార్టీలో గెలవలా, సైకిల్ గుర్తు మీద గెలవలా, వైసీపీ పార్టీ మీద సైకిల్ గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, జగన్ పార్టీలో గెలిచారు, మీ పార్టీలో దూకారు, మీరు వాటేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. జనం అంతా ఎవరికైతే ఓట్లు వేసారో ఫ్యాన్ గుర్తుకి, వాళ్ళు రాతాంతం చేశారు. వాళ్ళు ఎందుకు ఎత్తుపడేలా? మేము రాధాని చేస్తే నదులు ఎత్తుపడేస్తారు, మరి వాళ్ళు రాధాని చేస్తారు కదా. మీ పార్టీ కాదురా, మీ గుర్తు కాదురా, జగన్ కష్టం, మరి రాతాంతం చేస్తున్నారే, వాళ్ళు ఎందుకు ఎత్తుపడేలా? ఏమి నీతి? మీలాంటి పొలిటీషియన్స్, ఈ దేశాధినేతలు, ప్రజాసేవకులు మేము వినాలి మా కర్మ గాలి. నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తున్నావే, కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది, విమర్శలు ఉన్నాయి. పద్మ అవార్డులు విమర్శలు ఉన్నాయి, ఎత్తేస్తామన్నారా? ఎత్తేశారా? విమర్శలు తీసుకోవట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, బీజేపీ ప్రభుత్వం తీసుకుంది, ఏ ప్రభుత్వం? ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యం? ఎందుకు ఇస్తున్న అవార్డులు? మామూలు ప్రేమతోనా? ప్రతిభావంతులకి పురస్కారం ఇస్తున్నారు, అది అన్ని రంగాలు ఇస్తున్నారు, నందులు ఇస్తున్నారు. మేమేమన్నాం? ఇవ్వద్దన్నామా? అనలేదుగా, ఇందులో లోపాలు జరిగినాయి, సరిదిద్దుకో అన్నాం. సరిదిద్దుకో అన్నందుకు నాన్ రెసిడెంటా? లోపాలు జరగలేదా? లోపాలు జరగలేదని అందరూ న్యాయబద్ధంగా ఇచ్చామని ఎవరైనా జ్యూరీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని సార్ల ముందు లైవ్లో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోమనండి. అయినా న్యాయంగా వస్తే మీ అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పాలాభిషేకం చేస్తా.
ఏ తప్పు జరగలేదని చెప్పండి. నాకు వచ్చింది నంది అవార్డు, నాకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది నాకు, నేను ఎప్పుడు పైరమిల్ చేయను, లంగా పనులు చేయను, మీ అందరు తెలుసు. నేను లవ్ ఫుడ్ గ్యాండో, కొద్ది జన్యూన్గా బతికేవాడిని మీకు తెలుసు. నాకు వచ్చింది ఇప్పుడు సిగ్గుపడుతున్నా అవార్డు తీసుకున్నందుకు. ఏమంటారు రేపు పోసానికి కమ్మాడు కాబట్టి ఈ కమ్మాడు ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటారా అనే ఆస్కారం ఉండి ఉంటుంది. నేను విమర్శకులు ఫేస్ చేయాలి, తప్పలేదు. మీరు అడగొచ్చు నువ్వు ఎలా వచ్చింది పోసాని, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా, ఏమనాలి, తిట్టక్కలా, ఇవ్వలేదన్నా, కమ్మాడివన్నా, ఇవ్వలేదు, అడ్డం కాదన్నా అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు అలాల్సిన చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చంద్రబాబు గారి మాటల్లో తెలుస్తుంది, చూడండి ఆయన స్టేట్మెంట్, ఈ నంది అవార్డు నిజాయితీగా మేము ఇచ్చాము అని ఎక్కడ అనలా. ఇది అలా చేస్తుంటే బాగుండేది, ఐఆర్బీసీ పద్ధతులు అయితే బాగుండేదేమో అంటే అర్థమైంది. రస జరిగిందనగా లోపల జరిగిందనగా ఇంకో మంచి మాట కూడా అన్నాడు. ఏముంది నందులడ్లో వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చేళ్ళాము, వాళ్ళని పెట్టాము, వాళ్ళు ఇచ్చింది, మేమేం చేయగలం అంటే లోపల జరిగిందనగా. లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోరా. ఇదే ప్రభుత్వాలు ఎగ్జామ్స్ పెడతాయి, ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ అయింది. ఏమన్నా ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎగ్జామ్స్ రద్దు చేయలా, అందులో పాపం బాగా చదువుకున్న పిల్లలు కూడా ఉంటారుగా, 100 కొంత వచ్చే పిల్లలు కూడా ఉన్నారుగా, రద్దు చేశారుగా. మరి దాని ఇద్దరు రద్దు చేశారు, అలా ఇది రద్దు చేసుగా ఎందుకు చేయరు అడుగుతా. మీరు విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ, సినిమా పరిశ్రమ పట్ల ఒక నిజాయితీయా చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి, రద్దు చేయలేదా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అని కోర్టుకు వెళ్తే డిస్మిస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారా? మరి ఎమ్మెల్యే హుందాగా రజన్ చేసిన ఉండారా? మరి దీనికి ఏమాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? ఎప్పుడన్నా పెళ్ళా పిల్లలతో ఎప్పుడన్నా విజయపడతాన బతకనిస్తారా? వీటి ఎవడన్నా తెలుగు రోహింగ్యా? వీటి తరపు కొట్టండి అంటారేమో, మీరు ఆంధ్రాకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో, ఓన్లీ తెలుగుదేశం మాత్రం ఓట్లు వేసే వాళ్ళు ఉండండి ఆంధ్రలో అంటారా? ఫ్యూచర్లో చెప్పండి, ఏడా చూసుకుంటాం. ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకున్నాం, పోసాని కృష్ణమూర్తి తీసిపారేసి నర్సింగు జాతీయన్నా పేరు మార్చుకొని ఏ కరీంనగర్లో ఇల్లు కొనుక్కొని కనీసం వాళ్ళు మనం బిడ్డల్లా చూస్తారు. మీలాంటి నాయకులు ఉంటే, ఇదే ఉమ్మడి ఆంధ్రలు ఉంటే నాశనమైపోయే దేశం. అదృష్టం రెండు ముక్కలు అవటం, కేసీఆర్ లాంటి గొప్ప మహానుభావుడు మాకు రాబట్టి మేము ఆంధ్రాన్ని ఫీలింగ్ లేకుండా మా బిడ్డలు అన్న ప్రేమిస్తున్నాడు. మీకేమైనా నీతి నిజాయితీ గురించి మనస్ఫూర్తిగా బతకాలనుకుంటే, హోల్ హెడెడ్గా ఎలా రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి కేసీఆర్ దగ్గర కూర్చొని నేర్చుకోండి. సాటి మనుషులు ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. కేసీఆర్ రాజకీయాలు చేయొచ్చు, కేసీఆర్ అందరూ హామీలు ఇవ్వచ్చు, అది వేరే. ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్నవాడిగా కేసీఆర్ కాళ్ళు కడిగి పాదాపాదం చేసి అన్న ఎలా మంచి మాటలు మాట్లాడాలి ఒకసారి నేర్చుకోండి కేసీఆర్ దగ్గర. ఇంకా కేసీఆర్ కనే హక్కు కూడా ఉంది, ఇన్నాడు తెలంగాణ దోచుకోబడ్డది కాబట్టి ఆయన కోపంగా 4 మాటలు అన్నా తప్పు లేదు, ఆయన నీతిగా మాట్లాడాడు. మా పేచీ తెలంగాణ ప్రజలు, మాకున్న పేచీ మీతో కాదు, ఆంధ్ర నాయకులతో. మీ ప్రజలంతా క్షేమంగా ఉండొచ్చు మా బిడ్డలు అని కేసీఆర్ అన్నాడు. మీరు ఏమయ్యా, ఒక్క నందికే మమ్మల్ని ఒక దెబ్బకి 4 లోకల్ తీసిపారేసావే, మరి ఇక ఏం మాట్లాడాలి మీ గురించి? మేము చెప్తావా, నేకేనే ఉంటా. చూసారండి లోకేష్ బాబు గారిని నా ముందు కూర్చోబెట్టండి, ఎస్ పోసాని నేను చెప్పింది కరెక్టే అనిపించండి. మీ అందరు వింటే నేను చంపరేసి వెళ్ళిపోతా అక్కడి నుంచి. తెలుసుకుంటా సార్, అందుకే నాకు సిగ్గేస్తుంది సార్. నంది అనౌన్స్మెంట్ రాగానే నేను షూటింగ్లో ఉన్నా, అమ్మా టెంపర్కి వచ్చింది సూపర్. అందరు నాకు అందరు ఫోన్లు, అన్నా నీకు జన్యున్కి వచ్చిన అవార్డు, మీడియా వాళ్ళు ఫోన్ చేశారు, బయట వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి టీవీ ముందు కూర్చుంటే అమ్మ అవార్డులు, అపలాన అవార్డులు పంచుకున్నారు, ఎంచుకున్నారు,
అన్న నేను రేపు అడుగుతాను నన్ను గ్యారంటీగా, పోసాని కూడా పెరిచి కమ్మోడికి తెచ్చుకున్నాడని. ఈ నంది నాకు వద్దు, ఈ నంది నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా, ఎవరిని తిరస్కరిస్తున్నా వినమ్రంగా, వినమ్రంగా. ఇలాంటి నీచమైన పద్ధతిలో నందులు చూసుకునే కర్మ నాకు లేదు, ఆ సంస్కారం నాకు లేదు. ఈ నంది నాకు వద్దు, తీసుకుంటా. ఎప్పుడు తీసుకుంటా చెప్పమంటారా? ఈ నందులు రద్దు చేయండి. సీఎం గారు అన్నారు కదా ఐవీఆర్సీ పద్ధతిలో పెడతామను, పెట్టమన్నది. అప్పుడు నా నంది రాకపోయినా చంద్రబాబు గారు కాళ్ళ దండం పెట్టి కాళ్ళకి పాదాబంది హైదరాబాద్ ఇక్కడ వచ్చేస్తాం మళ్ళీ హైదరాబాద్ పెట్టండి. ఎన్నిసార్లు చంద్రబాబు గారు మనస్సాక్షి మీరు అనుకోండి సార్, మీరు యువర్ గ్రేట్ లీడర్, నో డౌట్ ఎట్ ఆల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఇండియా, నో డౌట్ ఎట్ ఆల్. గొప్ప పరిపాలనా అధ్యక్షులు, నో డౌట్ ఎట్ ఆల్. సమర్థులు, నో డౌట్ ఎట్ ఆల్. మీ కళ్ళ ముందు చాలా జరిగినాయి కదా, ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎంతమంది పట్టుకొని పేపర్ రద్దు చేశారు కదా, ఎగ్జామ్ రద్దు చేశారు కదా, పక్క వాళ్ళు అన్యాయం కాకుండా. అలాగే చాలామంది అన్యాయం అయిపోయారు అనుకుంటున్నారు, రద్దు చేయండి. ఏంటి తప్పు, దేనికి ఇగో, దేనికి అహంకారం చెప్పండి, ఎందుకు రద్దు చేయరు? అప్పటిదాకా నందొద్దు. ఈ రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే వరకు నంది ముట్టుకోరు, నంది ఇంకా కూడా నేను చూడను. తప్పు దిద్దుకుంటారా, నంది రాకపోయినా పర్లా, రేపు దీనికంటే టెంపర్ కంటే మంచివాడు దొరికాడు మురళి, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్గా ఫీల్ అవుతా. ఇన్ని ఘోరమైన మాటలా, నంది ఆపేస్తా నంది, మీ సొంత సొమ్ము ఇది, సొంత సొమ్ము చెప్పండి, మీ డబ్బులతో నందించుకోండి, మీ అర్థం లేదు. మీ పర్సనల్గా బంగారు నంది పెట్టుకోండి, లోకేష్ బాబు బంగారు నంది, ఉన్న కమ్మాలకి ఇవ్వదచ్చుకున్నావా ఇచ్చుకో, ఇష్టమానాలకు ఇచ్చుకోదుకున్నావా ఇచ్చుకో, నిజాతికి ఇచ్చుకోదలుచుకున్నావా? నువ్వు నిజాతికి ఇవ్వదలుచుకుంటే ఇంత నీచంగా మామే నిందలేవు. తెలుగు రోహింగ్యాలు చేయ మమ్మల్ని, మమ్మల్ని నా లోకల్ చేస్తావా? ఎట్లా బొంబాయిలో కుట్టారప్పుడు బాల దగ్గర వాళ్ళు ఎట్టబడి కుట్టారే, ఉండదురా ఓరి మారాటీలు ఉండమని అట్లా కొట్టించాలనుకున్నావా? మతకాలుగా లేవదలుచుకున్నావా? ప్రాంతీయ దురభిమానం పెట్టదలుచుకున్నావా? దీని నందులకి ప్రాంతీయ తత్వానికి ఏంటి ఏంటి? నువ్వు చెప్పు, నువ్వు ట్యాక్సీలు కడుతున్నావు నాకు తెలుసు. ఇక్కడ తేలి మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓటు లేదా? ఎవరికి హైదరాబాద్లో ఆధారం లేదా? మీ సొంత ఇండ్లు లేవా? సొంత ఇండ్లు ట్యాక్స్ ఎక్కడ కడతావు? ఏ డబ్బులు గుంటూరులో కడతావు తీసుకెళ్ళి హైదరాబాద్ ఇండ్లు ఉంటే? ఎలా కడతావు తెలంగాణ ప్రభుత్వానికి? నువ్వు అడమే రాజకీయం చేయట్లేదా? నువ్వు ఏం చేసి అడగకూడదు, రాజులు వారి సేవలు నరక ప్రాయంబడి పదా. పైగా ఒక పిచ్చి సెట్ పెట్టు, విమర్శిస్తే మూడేళ్ళు నందులు ఇవ్వం. మీ అబ్బసొమ్మ ఏ సెట్ పెట్టేది, విమర్శ తీసుకోవా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విమర్శించాడు ప్రభుత్వాన్ని? తప్పు అది, ప్రభుత్వం తప్పులు చేస్తే చంద్రబాబు ఎన్నోసార్లు విమర్శించాడు, సౌహృదంతో తీసుకున్నారు ఇక్కడ. అది చంద్రబాబు నెలకొట్టారు రాజకీయాల నుంచి చెప్పండి. నువ్వు ఎన్నిసార్లు విమర్శించారు చంద్రబాబు గారు? మీరు ఎన్నిసార్లు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు, ఎన్నిసార్లు విమర్శించారు? ఎందుకు విమర్శించారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, విమర్శించారు కదా. మిమ్మల్ని కొట్టారా? మిమ్మల్ని నాన్న లోకల్ నుంచి మీ చుట్టూ పంపించారా? మేము కూడా నమ్మాం కదా మీ మాటలు, కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మరి మా దాకా వచ్చేవరకు లోకల్ నాన్న లోకల్కి ఏంటయ్యా, మమ్మల్ని ఏం తెలుసుకున్నావు?